Hey guys, welcome back to our YouTube channel Biology Career Guidance. In this video, we will see APPG set related కొన్ని updates ఉన్నాయి వాటి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. సో అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, మనం APSCHE వెబ్‌సైట్ లో ఉన్నాము. APPG సెట్ పైన క్లిక్ చేయగానే పోర్టల్ ఓపెన్ అయిపోయింది. నేను ఆల్రెడీ మీకు మాక్ టెస్ట్ ఎలా ఇవ్వాలి అండ్ హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్నది ఎక్స్‌ప్లెయిన్ చేసేసాను. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని ఇది కొత్తగా అప్డేట్ చేశారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లో ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. అంటే కొన్ని సబ్జెక్ట్స్ కి ఎగ్జామ్ అన్నది లేదు. ఎగ్జామ్ లేకోకుండా డైరెక్ట్ అడ్మిషన్ బేసిస్ పైననే మీకు ఇచ్చేస్తున్నారు సీట్స్ అన్నవి. ఎందుకంటే వాటికి సఫిషియెంట్ గా అప్లికేషన్స్ అన్నవి రాలేదన్నమాట. అంటే వాళ్ళకి రావాల్సిన అంటే ఉన్న సీట్స్ కంటే కూడా తక్కువ అప్లికేషన్స్ వచ్చాయి కాబట్టి ఈ అన్ని కోర్సెస్ కి వితౌట్ ఎనీ ఎగ్జామ్ మీ యొక్క డిగ్రీ యొక్క మార్క్స్ బేసిస్ పైననే మీకు సీట్ అన్నది ఇచ్చేస్తున్నారు. ఆ కోర్సెస్ ఏవేవో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. దట్ ఈస్ డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్ అండ్ ఇక్కడ ఫ్యాషన్ సైన్స్ సబ్జెక్ట్స్కి సంబంధించి అయితే న్యూట్రిషన్ అండ్ హెల్త్ కేర్ సైన్సెస్ PG 071 315 టెస్ట్ కోడ్ M వొకేషనల్. సో ఈ డిఫరెంట్ కోర్సెస్ అన్నిటికీ ఎగ్జామ్ అన్నది ఉండదు. ఎగ్జామ్ అన్నది క్యాన్సిల్ అయిపోయింది. ఒకవేళ మీరు కనుక దీనికి అప్లై చేసుకొని ఉంటే మీకు ఎగ్జామ్ అయితే ఉండదు. మీరు జస్ట్ మీ సర్టిఫికేట్స్తో పాటు మీ సర్టిఫికేట్స్ని తీసుకొని వెళ్ళి డిగ్రీ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళి మీరు డైరెక్ట్గా అడ్మిషన్ అన్నది గెయిన్ చేసుకోవచ్చు కౌన్సిలింగ్ టైంలో. సో అది చాలా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. డ్యూ టు ఇన్సఫిషియంట్ అప్లికేషన్స్ రిసీవ్డ్ ఫర్ ది ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్ ఆర్ కోర్సెస్ టెస్ట్ ఆర్ క్యాన్సిల్డ్. సో వీటికి టెస్ట్లు అన్నవి క్యాన్సిల్ చేసేసారు. అడ్మిషన్స్ into these courses shall be made based on applicants degree marks through counseling. The detailed information will be displayed on APSCHE website at later date. సో వీటికన్నిటికీ ఈ కోర్సెస్ సో ఇక్కడ టెస్ట్ కోడ్ ఉంది కదా, టెస్ట్ నేమ్ ఉంది కదా, వీటికన్నిటికీ కాలమ్ నెంబర్ 5లో మనం చూడొచ్చు. ఈ టెస్ట్లకు అన్నిటికీ మనకు ఎగ్జామ్ అన్నది ఉండదు. మీకు అడ్మిషన్ అన్నది ఓన్లీ త్రూ మీ డిగ్రీ మార్క్స్ ద్వారానే ఉంటుంది అనమాట. సో అది ఎలాగా ఏంటి అన్నది మీకు మరి APSCHE వెబ్సైట్లోనే దాని గురించి ఇన్ఫర్మేషన్ అన్నది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో మీరు APSCHE వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి. అండ్ ది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎగ్జామినేషన్ స్కెడ్యూల్. సో ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ ఇంతకుముందు ఉన్నది వేరే ఉంది, ఇప్పుడు ఉన్నది వేరే ఉంది. సో ఇంతకుముందు ఉన్న డేట్స్ ప్రకారం నన్ను చాలామంది అడిగారు, యాజ్ వెల్ యాజ్ నేను కూడా చాలామంది కామెంట్ చేసి చెప్పాను దట్ మీ ఎగ్జామ్ ఈ డేట్లో ఉంటుంది అని. బట్ ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ అనేవి పూర్తిగా మార్చేశారు. ఒక ఎగ్జామ్ 23rd ఉండింది, ఇప్పుడు 25th చేశారు. ఒక ఎగ్జామ్ 22nd ఉండింది, ఇప్పుడు 24th చేశారు. సో ఆ విధంగా ఎగ్జామ్ డేట్స్ అనేవి మార్చేశారు. దిస్ ఈజ్ అ న్యూ వన్. సో మీరు కొత్తగా వచ్చిన ఈ ఎగ్జామ్ స్కెడ్యూల్ని మాత్రం చూసి మాత్రమే మీరు ఎగ్జామ్ని అటెంప్ట్ చేయండి. అండ్ మీ హాల్ టికెట్లో కూడా మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అన్నది డేట్ టైంతో సహా ఉంటుంది. అదే మీరు ఫాలో అవ్వండి. ఇంతకుముందు వచ్చిన నోటిఫికేషన్ లేదా ఇంతకుముందు ఉన్న పీడిఎఫ్ని ఫాలో అవ్వకండి. సో ఇక్కడ యాజ్ యూ కెన్ సీ ఇక్కడ మనకు డే 1 దట్ ఈస్ 22nd of October 9:30 to 10 లోపు మనకు 102 ఇంగ్లీష్ పేపర్ ఉంది. డిఫరెంట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్కి ఆ రోజు ఎగ్జామ్ ఉంది. దెన్ సెషన్ 2 దట్ ఈస్ ఫ్రమ్ 1 PM to 2:30 PM ఆ రోజు మనకు 302 టెస్ట్ కోడ్ దట్ ఈస్ బాటనీ ఉంది. దెన్ మ్యాథమెటికల్ సైన్స్ వాళ్ళందరికీ ఎగ్జామ్ ఉంది. దెన్ సెషన్ 3 4:30 to 6 PM ఇక్కడ హ్యుమానిటీస్ వాళ్ళకి ఎగ్జామ్ ఉంది. సో ఇక్కడ దాని కింద డిఫరెంట్ పేపర్ కోడ్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు. దాని తర్వాత దట్ ఈస్ డే 2 వచ్చేసరికి 23/10/2021 సెషన్ 4 9:30 నుంచి 11 వరకు 103 తెలుగు పేపర్ ఉంటుంది. కొన్ని క్యాన్సిల్ అయిపోయిన తెలుగు పేపర్స్ తప్పిస్తే మిగిలిన వాటికి అంతా ఎగ్జామ్ ఉంటుంది. దెన్ సెషన్ 5 దట్ ఈస్ 1 PM to 2:30 PM 301 లైఫ్ సైన్సెస్ ఎగ్జామ్స్ అన్నీ ఉంటాయి. 25 డిఫరెంట్ కోర్సెస్కి అన్నిటికీ కలిపి ఒకటే రోజు ఒకటే టైంకి ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఇది ఎలాగుంటుంది అన్న దాని గురించి నేను ఒక Q&A వీడియో చేస్తాను, దాంట్లో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ దెన్ సెషన్ 6 వచ్చేసరికి 4:30 to 6 PM ఉంటుంది. కామర్స్, పాలిమర్ సైన్సెస్ ఎగ్జామ్స్ అన్నవి ఆ టైంలో మీకు కండక్ట్ చేస్తారు అనమాట. ఓకే, దెన్ కమింగ్ టు ది డే 3 వచ్చేసరికి 24/10/2021 9:30 to 11 వచ్చేసరికి ఎకనామిక్స్ ఎడ్యుకేషన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ ఉంటాయి 1 to 2:30 వచ్చేసరికి ఉర్దూ 306 కెమికల్ సైన్సెస్ ఉంటాయి సో మీరు టెస్ట్ కోడ్ చూసుకోండి మీరు అప్లై చేసిన ఎగ్జామ్ ఏ టెస్ట్ కోడ్ లోకి వస్తది అని సో ఆ కోడ్ ని బట్టి మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఏ రోజు ఎగ్జామ్ ఉంటది ఏ టైం కి ఎగ్జామ్ ఉంటది అన్నది దెన్ 4:30 to 6 pm వచ్చేసరికి హిందీ స్టాటిస్టిక్స్ అండ్ హిస్టరీ ఎగ్జామ్స్ అన్నవి కండక్ట్ చేస్తారు అన్నమాట దెన్ కమింగ్ టు ది డే 4 దట్ ఇస్ 25/10/2021 ఇక్కడ 9:30 to 11 వచ్చేసరికి జువాలజీ ఎగ్జామ్ ఉంటది ఎలక్ట్రానిక్స్ ఎగ్జామ్ కూడా సేమ్ టైం లోనే ఉంటది దెన్ 1 to 2:30 pm కంప్యూటర్ సైన్స్ FNS కోర్సెస్ అది దెన్ 4:30 to 6 pm వచ్చేసరికి జియోలజీ అండ్ సెరికల్చర్స్ కోర్సెస్ కి ఎగ్జామ్స్ అన్నవి ఉంటాయి అన్నమాట దెన్ లాస్ట్ డే దట్ ఈస్ డే 5 రోజు 9:30 to 11 వచ్చేసరికి మీకు ఫిజికల్ సైన్సెస్ ఎగ్జామ్ ఉంటది 1 to 2:30 pm వచ్చేసరికి పొలిటికల్ సైన్స్ ఎగ్జామ్ ఉంటుంది సో ఇది మారిపోయిన ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ ఈ ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ని మీరు ఫాలో అవ్వండి మీకు అంత డౌట్ ఉంటే మీ హాల్ టికెట్లోనే మీకు ఎగ్జామ్ అన్నది ఎప్పుడు ఉంటుంది అన్నది ఉంటుంది మీరు దాన్నే ఫాలో అయిపోండి ఇంతకుముందు వచ్చిన పీడిఎఫ్ని ఫాలో అవ్వకండి ఓకే దిస్ ఈజ్ అ స్మాల్ థింగ్ దట్ ఐ నీడ్ టు సే అండ్ దిస్ ఈజ్ అండ్ కొన్ని టెస్ట్ జోన్స్ మేము అప్లై చేసుకున్నాము బట్ మాకు అక్కడ టెస్ట్ జోన్ పడలేదు అని అంటున్నారు ఇక్కడ చూయించిన టెస్ట్ జోన్స్ ప్రకారం ఇక్కడ డిఫరెంట్ టెస్ట్ జోన్స్ చూయించారు మీరు ఆ ప్రకారంగానే అప్లై చేసుకుంటారు బట్ కొన్ని టెస్ట్ జోన్స్ని వీళ్ళు క్యాన్సిల్ చేసి ఉంటారు ఎందుకు క్యాన్సిల్ చేస్తారు అంటే ఆ పర్టికులర్ టెస్ట్ జోన్కి వాళ్ళకు ఉన్న సీట్స్ కంటే తక్కువ సీట్స్ వచ్చాయనుకోండి అంటే తక్కువ అప్లికేషన్స్ వచ్చాయనుకోండి వాళ్ళ సెంటర్ని క్యాన్సిల్ చేసేస్తారు వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది సో కాబట్టి క్యాన్సిల్ చేసేసి మిమ్మల్ని వేరే టెస్ట్ సెంటర్కి వేస్తారు లేదా ఆల్రెడీ మీరు చాలా లేట్గా ఎగ్జామ్కి అప్లై చేసుకుని ఉంటే ఆల్రెడీ మీరు పెట్టిన ఫస్ట్ ప్రిఫరెన్స్కి సీట్స్ అన్ని ఫిల్అప్ అయిపోయి ఉంటాయి అందుకు మిమ్మల్ని సెకండ్ టెస్ట్ ప్రిఫరెన్స్ సెంటర్లోకి వేసింటారు అనమాట ఎయిదర్ మీరు లేట్గా అన్నా అప్లై చేసుకోవచ్చు లేదంటే అక్కడ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అన్నవి వచ్చి ఉండవు అనమాట ఎయిదర్ ది రీజన్ వాళ్ళు మీకు ఈ విధంగా చేసింటారు మీకు ఒకవేళ డౌట్ ఉంది అని అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ ది APSCHE వెబ్సైట్ పీపుల్ సో ఇక్కడ మీరు కాంటాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఇక్కడ కన్వీనర్ యొక్క ఫోన్ నంబరు ఈమెయిల్ ఐడి ఉంది సో ఈమెయిల్ చేయడం కంటే బెటరు మీరు కాల్ చేసి కనుక్కోండి వీళ్ళు కాల్ చేసి మీ క్వైరీస్ అన్నిటిని అడ్రస్ చేస్తారు ఓకే సో దిస్ ఈస్ అ వీడియో గైస్ ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ ది లైక్ బటన్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్